చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసులు పడతాయని ఆయన సరెండర్ అయ్యి ఈ బీజేపీ గవర్నమెంట్ కి ఎక్కడ ఫైట్ చేస్తే భయంతో ఆయన మీద దోచుకున్న లక్షల కోట్లు సిబిఐ ద్వారా ఎంక్వైరీలు అవుతామని ఆయన ఇదే గవర్నమెంట్ కి లోక్సభలో రాజ్యసభలో ప్రెసిడెంట్లకి వైస్ ప్రెసిడెంట్లకి పూర్తి మద్దతు ఇచ్చారు అదే విధిగా జగన్ మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాల్లో సిబిఐ కేసులకు భయపడి బెయిల్ క్యాన్సిల్ అవుతుందని భయపడి అన్ని విధాల లోక్సభలో రాజ్యసభలో ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్ల క్యాండిడేట్ మద్దతు ఇచ్చారు ఇంకా కేసీఆర్ గారి గురించి అయితే అడగవసరం లేదు బీజేపీ బి పార్టీగా ఆయన ఉంటూ గత 8 సంవత్సరాలు రాజ్యసభలో పెట్టిన బిల్లులకి లోక్సభలో పెట్టిన బిల్లులకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్లకి వారు ఏం చెప్తే కూర్చోమంటే ఈయన కూర్చున్నారు నిలబడమంటే వారు నిలబడారు నోరు మూసుకోమంటే నోరు మూసుకున్నారు నోరు విప్పమంటే నోరు విప్పారు ఢిల్లీ రమ్మంటే ఆయన వచ్చారు ఢిల్లీ రావద్దంటే ఆయన రాలేదు ఇవన్నీ జరుగుతున్న నాటకాలు ప్రజలు తేటగా చూస్తున్నారు నేనైతే మొదట నుండి ఒకే తీరులో వారు మంత్రుల పదవుల ఆఫర్ ఇచ్చినప్పటికీ నేను దాన్ని రిజెక్ట్ చేశాను మొన్న కూడా రూపాలజీ గారు అమిత్ షా గురువు గారు జూన్ 30వ తారీఖుని ప్రజాశాంతి పార్టీ ఆఫీస్కి హైదరాబాద్ రావడం మీరు కళ్ళతో చూశారు అమిత్ షా గారు ఇప్పటికి నన్ను 11 సార్లు కలిశారు ఒక 2 సార్లు ఓపెన్గా 9-10 సార్లు మేము కాన్ఫిడెన్షియల్ మీటింగ్ అలాగే మోదీ గారు అనేక సార్లు కాన్ఫిడెన్షియల్గా మేము కలవడం జరిగింది నేను వారిని అనేక సార్లు పర్సనల్గా డిమాండ్ చేశాను మీడియాలో అయితే ఎప్పుడు అవకాశం వచ్చినా 8 సంవత్సరాల నుండి తెలంగాణ నిధుల కొరకు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ కొరకు నేను వారు ఇవ్వనందుకు తీవ్రంగా ఖండించాను ఇంకా 2 సంవత్సరాల ఎలక్షన్ ఉంది కదా ఇప్పుడైనా వారు ఇచ్చి తీరాలని ఇవ్వనందుకు నేను గత సంవత్సరం అమర నిరాహార దీక్ష చేస్తుంటే దాన్ని రైతుల కొరకు పరుషోత్తమ రూపాల గారు అమిత్ షా మోదీ గారు నా హోటల్కి పంపించి సంగ్రీలా స్వీట్కి నన్ను రిక్వెస్ట్ చేసి మేము మీకు న్యాయం చేస్తామన్నందుకు నేను ఆ అమరణ నిరాహార దీక్ష నేను క్యాన్సిల్ చేసుకున్నాను వీళ్ళకి ఒకటే వచ్చు రేపు ఎల్లుట అన్నం తప్ప పని చేయడం రాదు మాట నిలబెట్టుకోవడం రాదు ఏమనంటే బండి సంజయ్ అంటాడు మా మోదీ గారు దేవుడు ఒరే బండి దేవుడు ఎలాగుంటాడో నీకు తెలుసా దేవుడు అంటే సృష్టికర్త సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాల్ని అన్నిటినీ చేసిన మహానుభావుడు నరేంద్ర మోదీలాగో కే పాల్లోగో దేవుడు ఉండడు మనం మానవ మాత్రులు మాత్రమే మనమందరము కానీ దేవుడు కృపను బట్టి మన తెలుగు సత్తాని వీరికి చూపించుకోవాలంటే అన్ని పార్టీలు అన్ని మతాలు అన్ని కులాలు 12 కోట్ల తెలుగు ప్రజలు ఏకమైతే ఇప్పుడున్న అవినీతి పార్టీల్ని డ్రామా పార్టీల్ని లక్షల కోట్లు దోచుకున్న పార్టీల్ని మనం స్వస్తి చెప్పి మన సత్తా ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు ఏ విధంగా ఢిల్లీని ఒడికించారో అలాగ ఒడికించాలంటే మార్పు రావాలి మార్పు కావాలి ఆ మార్పు విద్యార్థుల ద్వారా డాక్టర్ల ద్వారా ఇంజనీర్ల ద్వారా ప్రొఫెసర్ల ద్వారా రైతుల ద్వారా స్టూడెంట్ల ద్వారా అందుకనే ఈరోజు 10,000 మంది గ్రూపులు ఫార్మ్ చేశారు 001-310-634-5084 నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను దయచేసి కాల్ చేయకండి రాత్రి 3 మందితో 2-3 గంటల వరకు తెనాలి వాళ్ళతో మాట్లాడా ఖమ్మం వారితో మాట్లాడా అమెరికా నుంచి యూకే నుంచి కాల్ చేస్తున్నారు దయచేసి కాల్ చేయకండి మీకున్న గ్రూప్ 100 మంది ఉంటే 100 మంది 500 మంటే 500 గ్రూపులు క్రియేట్ చేయండి మన సత్తా ఏంటో ఈ ఢిల్లీ ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏ విధంగా నిలబడి
తన ప్రజలతో ప్రధానమంత్రికి చూపించారో పంజాబ్ లో ఢిల్లీలో మన తెలుగు సత్తా మన రాష్ట్రాల సత్తా అడుక్కునే అవసరం లేదు నరేంద్ర మోదీ గారికి ఆయన గవర్నమెంట్ కి చేసి చూపిద్దాం మౌనంగా శాంతియుతంగా యుద్ధం చేద్దాం ఇంతవరకు 1979 నుండి ఒకటి కూడా నేను ఫెయిల్ అవ్వలేదు నేను చేసిన అన్ని సక్సెస్ అవుతనే వస్తున్నాయి మీరు నేను కలిస్తే ఆ దేవుని కృపను బట్టి మీడియా ద్వారా జుడిషియరీ ద్వారా న్యాయం జరుగుతుంది।